जय श्री राम। जय श्री राम। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊరంత వెలుగు ఛానల్. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, మన ఊరి పక్కన ఉన్న టోకుని అనే గ్రామంలో పాదయాత్ర అనే జాతర జరగబోతుంది. అందుకనేసి మేము అక్కడికి వెళ్ళదలుచుకుంటున్నాం. అయితే నేను జాతరకైతే వెళ్ళబోతున్నాను. అక్కడి జాతరకి వెళ్ళి ఓన్లీ ఫర్ 100 రూపీస్తో మాత్రమే జాతర జరుపుకోదలుచుకుంటున్నాను. 110 రూపీస్ మాత్రమే. సో ఫ్రెండ్స్, చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉండబోతుంది ఈ వీడియో. ఈ 100 రూపీస్తో ఏ వస్తువులు అయితే మేము కొనగలమో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే పాదాలతో నడుచుకుంటూ వెళ్తున్నాం. నా ఇంకా జనాలు చూస్తున్నారు కదా, ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. పాదాలతో చేసే యాత్ర అనే పాదయాత్ర అని అంటారన్నమాట. అందుకనేసి మేము అందరం కలిసి పాదాలతో నడుచుకుంటూ వెళ్తున్నాం శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కొరకై. ఇంతమంది ఇక్కడ జనాలు వచ్చారంటే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే వీళ్ళు వచ్చేసి చాలా దూరంకి వెళ్ళి వస్తారు ఫ్రెండ్స్. మంచిర్యాల కార్నర్ నుండి నడుచుకుంటూ వస్తున్నారన్నమాట. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, కానీ మన ఆంజనేయ స్వామి పేరు తీసుకుంటూ ఇలాగే నడుచుకుంటూ వస్తామనేసి, ఎంత ఇబ్బంది అయినా కానీ మనకు ఆంజనేయ స్వామి దర్శనం కావాలనేసి ఇక్కడికి వస్తుంటారన్నమాట ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్, మా బుడ్డోడు చూడండి, జాతరకు పోతున్నామని మస్తు ముస్తాబయ్యాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము సగం దూరం వచ్చేసినట్లే, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. 100 రూపీస్తో జాతర అంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా విచిత్రంగా అనిపిస్తుంది, చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతమంది జనాలు నడుచుకుంటూ వస్తున్నారు కదా, వీళ్ళ ఆకలి సంగతి ఏంటి అనేసి. కానీ అలాంటి బాధలు ఏముండవు, ఎందుకంటే ఇందరిలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ మొక్కు సక్సెస్ అవ్వాలనేసి అన్నదానం చేస్తుంటారు, అలాగే ఫలాలు దానం చేస్తుంటారు. మా చిన్నోడు వచ్చి ఐస్ క్రీమ్ అనేసి నన్ను చాలా దొబ్బుతున్నాడు. ఈయనకు ఒక ఐస్ క్రీమ్ కొనిస్తా. మా చిన్నోడికి ఐస్క్రీమ్ ఇచ్చేసరికి మస్తు ఖుషి అయిపోయిండు పో, మస్తు నవ్వుకుంటాడు. ఇప్పుడైతే 110 రూపీస్లకు వెళ్ళి ఐస్క్రీమ్ అయితే కొనేసాం. ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ మాత్రమే మిగులు ఉన్నాయి. ఆ 100 రూపీస్తో ఏ వస్తువులు కొనవాలో అది కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము శ్రీ ఆంజనేయ స్వామి గుడి కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి మేము దర్శనం చేసుకోవాలి కాబట్టి మేము లోపలికైతే వెళ్ళబోతున్నాం. ఆ దర్శనం తీసుకోవాలనేసి చాలా మంది జనాలు అక్కడైతే విరుచుకుపడుతున్నారు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఈ జనాలను చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, అమ్మ బాబో ఈరోజు నేను దర్శనం చేసుకోగలనా లేదో అనిపించింది. కానీ జనాలను పట్టి చూస్తే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం నాకు ఎంతో ముఖ్యం అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, జనం ఎంతమంది ఉన్నారో, లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది, అలాగే దర్శనం చేసుకోవాలంటే చాలా ఆపదవుతుంది. జనాల్లో అటు ఇటు పడుతూ ఎంత ఇబ్బందిగా ఫీల్ అయినా శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం అయితే తీసుకున్నాను. అంతమంది జనాలకు వెళ్ళి ఒక్కొక్కసారి బయటకు వచ్చేసరికి ఏం చేయాలో నాకైతే అర్థమవుతలేదు. అటు ఇటు కొబ్బరికాయను పట్టుకుని చూసుకుంటున్నా, అలాగే తింగరవంగర అయిపోతున్నా. దేవుని చక్కగా మొక్కుకుని నా దగ్గర ఉన్న కొబ్బరికాయనైతే పళ్ళగొట్టాను. మొత్తానికి శ్రీ ఆంజనేయ స్వామి దర్శనమైతే పూర్తి చేసుకున్నాను. ఈ కొబ్బరి వక్కలను చూస్తే చాలు ఇక్కడ ఎంతమంది జనాలు వచ్చారో అర్థమైపోతుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చిన వాళ్ళే. అందుకనేసి శ్రీ ఆంజనేయ స్వామి టీం తరపున అన్నదాన కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టారు. ప్రశాంతంగా ఆహారాన్ని సేకరించి మనస్ఫూర్తిగా ఆహ్వానించి అటు ఇటు జాతర తిరిగి వాళ్ళ ఇంటికి భద్రంగా వెళ్ళాలనేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. నేను ప్రతిసారి జాతరకు వచ్చినప్పుడు ఇదైతే తప్పకుండా కొంటాను. దీని రేట్ వచ్చేసి ఇప్పుడు 20 రూపాయలు అన్నమాట. అలాగే మీరు చూసుకున్నట్టయితే నా 100 రూపీస్లకు వెళ్ళి 20 రూపీస్ మైనస్ అయినాయి. ఇప్పుడైతే నా దగ్గర వచ్చేసి 80 రూపీస్ మిగులు ఉన్నాయి. ఇది చాలా బాగుంది. పొంగు పొంగ మనకు చిన్నోడికి ఒక చేపల బండి కనిపించింది. ఇక మా చిన్నోడు ఆగుతాడా, అక్కడికి వెళ్ళి నన్ను కూకోబెట్టు అనేది నల్లా ఆడుతాడు. అరే ఆగ్రబాయి, ఇగో చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర డబ్బులు ఏమంటే వింటలేడు. మనలాంటి గొరీ పోలకి ఎట్లా షర్ట్ కావాలంటే వింటలేడు ఫ్రెండ్స్. ఇక ఏం చేద్దాం ఫ్రెండ్స్, రింగులు ఉన్నాం కదా, ఈ రింగులు వచ్చేసి 10 రూపాయలు నాలుగమంట. ఈ రింగులు అనేసి ఇక్కడ వెయ్యాలన్నమాట, చూడండి ఓకేనా. Fuck.
ఈ గేమ్లో నాకు అర్థమైంది ఏంటంటే డబ్బులు పొక్క చేసుకుని బిచ్చం అడుక్కోవడమే. చూడండి ఫ్రెండ్స్, మా చిన్న అయితే వదిలి నీకు ఇచ్చేసా, లేకపోతే నా పానం తిత్తుండే. మీ ఊళ్ళో కూడా చిన్నలు ఉంటే జాతరకు మాత్రం తేకండి, ఎందుకంటే మీకు బొక్కే బొక్క. ఏ కిత్నే కాహే బోలో జల్దీ. ఓ భయ్యా తుమారో కిత్నే బాత్ బోల్నా, జల్దీ దోనా, మేరే కుచ్ టైం హో రా, జల్దీ దో. ఈ బార బోలే తే తుమారో సున్నే కు నయా తా, జల్దీ దే. ఫ్రెండ్స్, శ్రీ ఆంజనేయ స్వామి గల దారాన్ని అయితే మా మమ్మీ డాడీ కోసం అయితే కొన్నాను. ఇది వచ్చేసి 10 రూపీస్ అన్నమాట. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. ఇక జాతర అంతా తిరిగి తిరిగి మొత్తానికి అలసిపోయినాం. అలసిపోయేసరికి ఆకలిస్తూ మస్తుగా ఆకలిసేసరికి బజ్జీల కాడికి అయితే వచ్చేసినాం. హంతో బోలాకి దస్కు కిత్నా దేతా బోల్కే పూచా, పూచినే బాద్ ఓ బోల్ రాకి దో బోలా, దో సూనే కే బాద్ హమారా దోస్తా తో పూరా ఆత్నే కు లగా. అరే ఏ క్యా బాత్ ఎదురే అని నాకు అనిపించినప్పుడు నా దోస్తు గాల ముందు మొత్తం ఇద్ద తీసి పాడేసింది అనుకున్నా. 10 రూపాయలకు రెండాట, ఈ జమానా ఏంది, ఏంది కథ? అప్పటి జమానాలో 4 ఇత్తుండే, ఇప్పుడేమో 2 ఇత్తాడు. ఇక తింటున్నా పో. బాగా మిర్చి ఉన్నది ఇది. ఈ బీచ్ మీద వచ్చేసి 10 రూపాయలు అన్నమాట. చాలా రోజుల తర్వాత తింటున్నా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది తింటుంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని వస్తువులు చూస్తున్నాం కదా, బెల్ట్లు, పేడ్స్, క్యాప్స్, ఇన్ని వస్తువులు చూస్తున్నాం కానీ ఏది కొనము, ఎందుకంటే మేము గరీబోళ్ళము, చాలా గరీబోళ్ళము. మేము చూస్తుడు తప్ప దేనికి పనికిరాము. ఈ పువ్వులను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంటికాడ కొంటపోయి మొత్తం మా ఇంటిని డెకరేషన్ చేయాలనిపిస్తాం, కానీ నా దగ్గర ఒక రూపాయి లేదు, ఒక డబ్బు లేదు, ఎట్లా చేయాలి బాబు? గరీబుల పరిస్థితి గిట్లానే ఉండదు, అందుకే 100 రూపీస్ ఇప్పుడు జాతర చేస్తానా. ఈ బుగ్గ వచ్చేసి 20 రూపాయలు అన్నమాట. ఈ బుగ్గ కొనడం ద్వారా నా దగ్గర ఉన్న 100 రూపీస్ మొత్తానికి కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రెండ్స్, 100 రూపాయలు అయితే మొత్తానికి అయితే జాతరను అయితే కంప్లీట్ చేసేసా. అయితే నా తరపు నుంచి చిన్న కోరిక అదేంటంటే, ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి, చిన్న లైక్ చేయండి, చిన్న సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ అయితే తప్పకుండా చేసుకోండి.